గత రెండు రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణ కాష్టంగా మారింది అస్సీ గుర్తింపు కోసం మొదలైన రెండు జాతుల మధ్య పోరాటం అంతర్గత యుద్ధంగా మారింది ఇప్పటి వరకు యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారు అనధికార లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది మృతదేహాలను చురాచాంద్పూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లా ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని మార్చురీల్లో భద్రపరిచారు భద్రతా సిబ్బంది పహారాలో మణిపూర్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది పలు షాపులు మార్కెట్లు తెరిచినప్పటికీ పరిస్థితి మాత్రం కాస్త ఉద్రిక్తంగానే ఉంది అల్లరి మూకలు ఓ రాష్ట్ర మంత్రిపై దాడి చేశాయి మరో ఐఆర్ఎస్ అధికారిని హత్య చేశాయి కోట్లాది రూపాయల మేర నష్టం సంభవించింది అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్త కుదిడి పడినట్లు తెలుస్తోంది మణిపూర్ ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి విధ్వంసానికి తెగబడ్డంతో స్థానికులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని గడుపుతున్నారు అల్లరి మూకలను అదుపు చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది కనిపిస్తే కాల్చివేతకు ఆదేశించింది సుమారు పదివేల మంది సైన్యం మణిపూర్లో పరిస్థితి సద్దుమణిగేలా అణిగేలా అపహారా కాస్తున్నారు సాయుధ పోలీసులు గస్తీ మధ్య దుకాణాలు తెరుచుకోవడంతో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు కానీ అల్లరి మూకల రూపంలో ఉగ్రవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు కొండ ప్రాంతాల్లో దాక్కుని కాల్పులకు తెగబడుతున్నారు సైన్యం ప్రత్యేక పోలీసు దళాలు ఉగ్రవాదులపై విరోచితంగా పోరాడుతున్నాయి రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కొండ ప్రాంతానికి చెందిన ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఈ హింసాత్మక ఘర్షణలకు కేంద్ర ప్రాంతమైన చురాచాంద్పూర్ మేరే కాక్చింగ్ కాంగ్ పక్ఫీ జిల్లాలు పూర్తిగా ఆర్మీ నియంత్రణలో ఉన్నాయి మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇంఫాల్ నీట్ సహా పలు విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా రూమ్స్కే పరిమితమయ్యారు తినేందుకు తిండి సైతం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది మంది తెలంగాణ విద్యార్థులను విమానం ద్వారా రాష్ట్రానికి తరలించనుంది మధ్యాహ్నం ఇంఫాల్లోని హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు శాంతి కుమారి మణిపూర్ సీఎస్ తో మాట్లాడారు మణిపూర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు సీఎస్ శాంతికుమారి డీజీపీ అంజనీ కుమార్ సమన్వయం చేస్తున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విమానం ఇంఫాల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం రానున్నట్లు తెలుస్తోంది మరోవైపు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది హెల్ప్ లైన్ గా డిఐజీ సుమతిని నియమించినట్లు డీజీపీ తెలిపారు